గతంలో ఎన్నికలపై చర్చ ప్రారంభమైంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని జగన్ ప్రభుత్వానికి ఎదురీత తప్పదని తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడే ప్రసంగాలు ఇస్తున్నారు. ఇదే విషయంపైన రాష్ట్ర ప్రజానీకంలో గాని మేధావుల్లో గాని మధ్యతరగతి ప్రజల్లో గాని చర్చగా ప్రారంభమైంది. ఎన్నికలు వస్తే ఏ ప్రభుత్వం విజయం సాధిస్తుందన్నది కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే ప్రభుత్వానికి మేలు చేస్తుందా లేదా చెడు చేస్తుందా అనే అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మధ్య చర్చనీయాంశంగా తీసుకెళ్తున్నారు. ఇటీవల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏటికి ఇసుకొస్తే ఆ ఏటిని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తయారు చేసినట్లుగా అమ్ముకోవడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఇసుక వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. మేస్త్రులు కాని కట్టడాలు చేసేవాళ్ళు కాని కాంట్రాక్టర్లు కాని అట్లా వాళ్ళ ఉపాధి కోల్పోయారని వాస్తవంగా అందరం అనుకున్నాం. ఈ విషయంపైన అనేక చర్చలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమైనాయి. జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా నవరత్నాలను ఆయన సమర్థవంతంగా విజయవంతంగా సక్సెస్ చేసుకున్నారు. ప్రస్తుతం పరిపాలన కోసం ఆయన మంత్రివర్గంలో కొత్త మంత్రులను తీసుకురావడం జరిగింది. ఈ మంత్రులు ఎంతవరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వం యొక్క పథకాలను ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను తెలియజేసే విధంగా ముందుకెళ్తారన్నది వేచి చూస్తున్నారు. ఈ మంత్రి పదవులు ఉన్న కొంతమందికి పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం కూడా విడ్డూరంగానే ఉంది. ఆ శాఖకు సంబంధించిన పూర్తి సమాచారం ఆ మంత్రుల వద్ద లేదు. అయితే ఈ వైసీపీ పార్టీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మీదే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మా మీదనే విజయాలు ఉంటాయన్నది అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి అడుగు కూడా పార్టీ విజయానికి గెలుపుకి ఆయన వేస్తున్నటువంటి పూలపాటగా మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆయన తీసుకున్నటువంటి రాజ్యసభ సభ్యత్వాల్లో తీసుకున్నటువంటి బీసీ నాయకుడు బీసీ వర్గాన్ని ఆయన సమతుల్యం చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఈ విషయంపై మేధావులందరూ కూడా రానున్న ఎన్నికల్లో ఆయన చూపిస్తున్నటువంటి ఇప్పుడు బీసీల మీద చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్ జరగినటువంటి ఎన్నికల పైన చూపిస్తుంది అన్నది మేధావుల యొక్క వాదన. అలాగే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఉన్నా గత సంవత్సరంలో 151 సీట్ సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి 2024 ఎన్నికల్లో 120-125 సీట్లు సాధిస్తుందని ఖచ్చితంగా చెప్తున్నారు. 125 సీట్లు సాధించే పరిస్థితి ఉందే తప్ప ఓటమి జరగదని మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని మాత్రం స్పష్టంగా ఈ రాజకీయ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది ఇప్పుడు మళ్లీ వైసీపీకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి సమతుల్యంగా పదవులు ఇవ్వడం జరిగింది. పార్టీలో ఎక్కడా వ్యతిరేకత లేకుండా అందరినీ తన చేతుల్లో ఉంచుకొని పార్టీని విజయవంతంగా పగ్గాలతో నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకున్నట్టుగా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఎనకడిగేసే ప్రసక్తే లేదు అన్నది మాత్రం వాస్తవం. జరుగుతున్న చర్చలపైన స్పష్టంగా స్టార్ నైట్ టీవీ ఆరా తీసి సర్వే నిర్వహిస్తే మళ్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మాత్రం తేట తెల్లబోతుంది. ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా జరిగే ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గే అవకాశం మాత్రమే ఉన్నాయి తప్ప మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని మాత్రం ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు. ఈ విషయంపైన జిల్లాలోని ఒక ప్రముఖ నాయకుడు చర్చించే తెలుగుదేశం పార్టీ నాయకుడు మాతో చర్చిస్తూ జగన్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది కానీ ప్రజలు మాత్రం ఆయనకే ఓటేస్తారు, సీట్లు తగ్గే అవకాశం మాత్రమే ఉంది అంటూ ఆయన మాతో చర్చించడం జరిగింది. ఆయన కూడా పార్టీ మారే అవకాశం ఉన్నట్టుగా ఆయన తెలియజేయడం కూడా జరిగింది. దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీలో కూడా జగన్ మీద ఒక గట్టి విశ్వాసం ఉంది. కాబట్టి రానున్న ఎన్నికల్లో వైసీపీదే తుది విజయంగా మనం చెప్పుకోవచ్చు.